पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं స్వామివారితో ఎన్నో దివ్య లీలలు అనుభవించిన అక్కిం వెంకట్రామరెడ్డి గారి గురించి మనం గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఎంతోమందికి వాళ్ళ పసుపు కుంకుమలకి వాళ్ళ ఇళ్లల్లో గ్రహదోషాలకి ఎన్నింటికో స్వామివారు గుండం వెలిగించి వాళ్ళని ఆ బాధల నుంచి రక్షించటం మనకి ఎన్నో విషయాలు తెలుసు. అట్లాగే ఈరోజు కొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం. అగ్నిసేవ గురించి చెప్పుకునేటప్పుడు విశేషంగా శిరిడి సాయిబాబా వారు, వెంకయ్యస్వామి వారు నిత్యము గుండం వెలిగించిన వారు. బాబావారిని ఒకసారి ఈ దుని ఎందుకు బాబా అని అడిగితే మీ పాపాలు దహించడానికి అని చెప్పారు. అట్లాగే మనకి స్వామివారి దగ్గర కూడా ఒక లీల లభించింది. బాగా మండుతున్న గుండాన్ని చూసి స్వామి, అయ్యా పాపం పిట్టల్లాగా లేచిపోతుంది చూడండి అయ్యా అని అన్నారని అక్కిం కృష్ణారెడ్డి గారు మనతో చెప్పారు. తిరిగేటప్పుడు కట్లేసుకుంటూ ఆయనకి ఎప్పటికీ నీళ్ళకి అడ్డం వేయాల్సిందే, నీళ్ళు చేయాలంటేను ఒక తాడుకి మాత్రం ఎప్పటికీ నిప్పు ఉండాల్సింది. అప్పట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఏట్లేకపోతే అది మన కండలేరంటమే, ఆ కండలేరు లేకపోతే ఆయన ఎందుకు పైన ఉండేదే కానీ లోతులో పోయినా కూడా లోతులోకి పోయేదిలే, ఆ లోతులో పోయినా కూడా ఆయన పైన ఉండేది. అటువంటి మహనీయుడు ఆయన ఎంత లోతైనా దాటిపోతాడు, దాటి వస్తాడు, అది ఊడికి కనబడదు. ఇక్కడ బట్టీలు వేసుకుని ఇటుక బట్టీలు, ఆ బట్టీలు వేసి కాల్తా ఉంటే ఈయన పైకెక్కి ఆనందంగా పాటలు పాడుకుంటున్నాడు. కాల్తా ఉండేది పొగలేగిసిపోతుంటే బట్టీల మీదకి ఎక్కి ఆయన ఆనందంగా పాటలు పాడుతున్నాడు స్నానం చేసి వచ్చినాక. అటువంటి మహా అది జలయజ్ఞం అంటే అది అగ్ని అంటే ఇది, ఈ మార్పు ఏం కాదు. అది ఆయన ఎక్కడున్నా అది ఉండాల్సిందే, అగ్ని వేయాల్సింది, నిప్పు ఉండాల్సిందే. బాగా మనం కట్టలేస్తే అబ్బా చూడయ్యా పిట్టలు లేచినట్టు లేస్తాడయ్యా చూడయ్యా పాపం చూడయ్యా అటు పోతుందన్న అంత సంతోషంగా చెప్పేది. మనం గమనున్నా కూడా మనం నిప్పు బాగా వేసి మంచి మొక్కలు వేసి బాగా మండిందనుకో అబ్బా చూడయ్యా పిట్టలు ఎట్ట లేచిపోతాడే చూడయ్యా ఎంత పాపం పోతుందో చూడయ్యా నేను దాంట్లో ఎంత మహత్వంగా చూసిన అది జలయజ్ఞం అగ్ని అని అంటే అదే, ఇంకేం కాదు. అది మనం అదేందో యజ్ఞం అంటే నీళ్ళలో కూకొని చేసేదాన్ని, ఆయన నీళ్ళలో కూకున్నా ఒకటిగానే ఉంటాడు, తిరిగినా ఒకటిగానే ఉంటుంది,
మా ఏట్లో చూస్తాం మేము పెన్నబద్దీలు కాడ. మేము పోయేత్తలకి ఆయన అడుగట్టి ఆస్తుండే అదే 24 గంటలకి ఆయనకి అదే పని. ఇది మాత్రం తాడు మాత్రం ఎలగతా ఉండాల్సిందట, అది పక్కన మాత్రం అది ఉండాల్సిందే. అట్లాగే వీళ్ళింట్లో ఒకసారి కృష్ణారెడ్డికి రెండవ సంతానం కలిగినప్పుడు లక్ష్మమ్మ ఆ వరండాలో కూర్చుని స్వామి గుండం మండుతూ ఉంటే స్వామి దూరంగా కూర్చుని ఉన్నారని, ఒక క్షణంలో మళ్ళా స్వామి గుండంలో కనిపించారని, అది తన కళ్ళారా చూశానని, అది ప్రత్యక్షంగా నేను చూసిన నిజమని ఆమెతో పంచుకుని ఉన్నారు. చూస్తానే ఉన్నాను, సాంటు కాళ్ళు లేవు నడిచడానికి, ఎటు పిలిచాను పాప చాలా సాయి గుణాలు పడిపోయి ఉన్నాడంటే ఇలాంటి వద్దయ్యా ఈ పక్క కాలం ఉందా అది కాకపోతే అది ఒక ఇలాంటి తీసి పక్కన కోసం పెడితే అదే అదంతా అట్టడానికి నేను సాగు చెప్తాం ఎలా కలిపింది ఇంకేం ముందే పోయినాయి ఇలా. ఒకసారి కోటి తీర్థంలో ఒక ఉయ్యాలపల్లి శెట్టి గారు పెన్నానది ఒడ్డున ఒక దూలాన్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని మొయ్యలేక మళ్ళీ ఇంకొక కాడి ఎద్దుల్ని తీసుకొచ్చి దాన్ని తిరిగి తీసుకొచ్చుకుందామని అక్కడ వదిలేసి తెల్లవారు వచ్చేప్పటికీ ఆ దూలం స్వామి గుండంలో మండుతూ కనిపించింది. మనం అంతమందిని తీసుకురాలేకపోయిన ఆ దూలం స్వామివారు ఒక్కరే ఎలా తెచ్చారా, ఈయన గొప్ప మహాత్ముడు కాకపోతే ఇది ఎలా సాధ్యము అని వాళ్ళు స్వామికి నమస్కరించుకొని చెప్పుకోగా, అయ్యా ఈ దూలం మీ ఇంటి పనికి ఉపయోగించుకో, నీకు చాలా లాభం వస్తుంది అని స్వామి ఆ దూలాన్ని తీసుకుపోమ్మంటారు. వాళ్ళు ఆ దూలం వాళ్ళ ఇంటి పనిలో ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళు చాలా సంపన్నులయ్యారని మనం సచ్చరిత్రలో కూడా రాసుకున్నాము. ఆ విషయం వీళ్ళ ద్వారానే మనకు లభించింది. మంట వేసుకునేది నిప్పు దానికి పెట్టుకునేది ఆయన ఊరెప్పించోడని ఊరు పోయేది రా స్వామి మెడికి అడుకొచ్చి తట్టు ఏటి కట్టలు వేసుకోవటమా నేలకి వచ్చే నేలకి చలపతి తీసుకొని మట్టి వేయటమా ఎవడైనా ఊరైనా కూడా పెడితే తినటమా అక్కడ వాళ్ళ ఎద్దలు తాటాలు మేడపలు లేదు లేకుంటే నిప్పు వేసుకోవటమా కట్టుకునే కలిసి మా పిచ్చి స్వామి పోయలేదు దాలా పిచ్చోడే నాన్న అంటాను స్వామి. అప్పుడు రేవుళ్ళు దూలాన్ని పోయి ఆ దూలం ఏ టేపులు తాకొచ్చుకుంటే దానికి ఎండాకాలం కదా ఆ ఏట్లో ఇద్దరు లాగలేక వదిలేసి వదిలేసి పోయింది కూడా దూలం పాయింట్ పైన ఆ దూలం వదిలేసి వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అన్న మధ్యనే తెల్లారి పోయారు దూలం దూలం ఆ ఇద్దరు కాదు ఇంకొక్కడి ఇద్దరు దొరుకుని పోయిన దూలం లాక్కొని వచ్చేదానికి పోయాలి కావతలు వద్దు దూలము చాలా యువతలు ఉంటుంది తెచ్చుకొని ఎట్లా తెచ్చుకున్నాడు నిప్పు వేసి ఆ బస ఇంతకాలం పెట్టండి అంట దూలాన్ని వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అయినా ఇప్పించాడు ఆ దూలం ఎట్టించింది యువతలకి కాదు ఇద్దరు లాగలేక వదిలేసి ఆయనకి దూలం ఎట్టించింది అసలు ఫస్ట్కి అని చెప్పు వాళ్ళ కాదా చాలా కావచ్చు మేము ఆ కాంగ్రెస్ చెట్లు ఇద్దరు ఎక్కువ అయ్యా మీ దూలాన్ని నేనేం చేయలేదు ఆ దూలాన్ని అడుక్కో చేయండి కథకు కాదు రఫోన్ తీసుకొని దూలం వాడు కథకం పోయి చేసి మిద్ది పెట్టుకోండి మీరు బాగుపడిపోతారు. గొడవముడి కూడా సంవత్సరం వాళ్ళు డబ్బాలోని 2 కట్టలు బియ్యం తెస్తారు వాళ్ళ నాయన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కొడుకులైనా తెస్తా ఉంటారు నిన్న అన్నారు గొడవముడికి ఎత్తుకొని వస్తాం మా ఊళ్ళో సాగుట్టు వాళ్ళు నేను చచ్చేది అయినా ఊరు రేవు రేతల దూలం కొని రేవు రేట అవతల దూలం దాన్ని ఇప్పుడు బయటకు తెచ్చాడు స్వామి అక్కడి నుంచి స్వామిని ఊరు కూర్చోడు అనే మాట రాదా కొడితేత్తల వాళ్ళు కూడా మానే స్వామి సామాన్యుడు కాదనంట సందాల మధ్యాహ్నం అన్నం తెచ్చిపెట్టేవాళ్ళు. ఈ నదిలో ఏదైనా కొట్టుకొని వస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళు కొట్టుకొచ్చేప్పుడు అప్పుడు పాతకాలపు ఇళ్ళు కొట్టుకొచ్చేసేవి ఆ పల్లల్లో ఉండేవి నీళ్ళు ఎంత పొంగుతాయో తెలియక కట్టుకునేవాళ్ళు చాలా సంవత్సరాలు నీళ్ళు కూడా కొట్టుకొచ్చాయి. వాటి లోపల బలమైనటువంటి దూలాలు ఇంటికి ప్రధాన ఆధారంగా పెట్టుకునే ఉండేవి. అవి ఎన్నో సంవత్సరాలు ఉన్నావన్నమాట.
అట్లాంటివి కొట్టుకొస్తుంటే తీర ప్రాంతాల వాళ్ళు అవి తెచ్చుకుంటారు. గడ్డి వస్తే లాక్కుంటారు పశువులకు వేసుకోవడానికి. అట్లాగే ఏ వస్తువులు వస్తే అయాచితమైన నదీ ప్రసాదం గనక అది ధర్మం. సముద్రంలో కలిసిపోయేవారు ఇంకొకడు వాడుకుంటాడు. అయాచిత ప్రసాదం అది. ఆ విధంగా అవన్నీ తెచ్చుకుంటారు. ఒకసారి ఒక గ్రామస్తులు పోయి అతి కష్టం మీద అవి ఒక దూలం తీసుకురావడానికి పోయారు. అది వాళ్ళ కాలేదు. అది ఏంది ఎన్నో దివ్యలీలలు చేసిన స్వామికి అది అసాధ్యం కాదు. సరే, అది మండుతోంది. ఇక్కడ ఒక ధర్మం ఉంది. ఏమిటంటే వాళ్ళు వచ్చి, అయ్యో స్వామి, మేమేదో మా ఇళ్లకు వాటికి వాడుకుందామని ఇది తెచ్చామే అన్నాడు. ఆ ముఖ్యంగా ఉండి దగ్గరుండి అది బయట తెప్పించుకున్న పెద్ద ఆయన, సామాన్య కుటుంబీకుడు ఆయన. అనేప్పటికీ అది కొంతవరకే ఖాళీ ఉంది. అప్పుడు అన్నాడు స్వామి, అయ్యా అది ఆ లోపల పాడై ఉంది, చెదులు బట్టి ఉంది. ఇంతవరకే కాలింది గనక అది వదిలి మిగతాది అంతవరకు నరుక్కొని దాన్ని తీసుకెళ్ళి మీరు వాడుకోండి, మీకు మేలు అవుతుంది. విచిత్రం తెలుసా, స్వామి ఆజ్ఞ వల్ల అది యజ్ఞప్రసాదమై ఆ ఇంటికి పరమోన్నతమైన మేలు చేసి ఆ ఇంటి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. ఇక్కడ ఒక సూక్ష్మత ఉంది. అంటే అంతవరకు వేరే జీవులకు ఆశ్రయమై అది నదిలో కొట్టుకొచ్చేప్పటికీ ఆ జీవులన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. దానిని మాత్రం అగ్నిగుండంలో వెలిగిపోయింది. ఆ మిగిలినటువంటి మంచి రంగు టేకు ఏదైతే ఉందో అది ఆ ఇళ్ళలో వాళ్ళు ఆడుకోవటానికి వాళ్ళకు ఉపయోగపడింది. అది తలుపులే ఉండొచ్చు, ద్వారబంధాలే ఉండవచ్చు, లేకపోయినట్టయితే కిటికీ చెక్కలే ఉండవచ్చు. ఆ ఇంట్లో ఆ యజ్ఞప్రసాదం స్వామి తపస్సుతో పవిత్రమైన ఆ చెక్క ముక్కైనా సరే వాళ్లకు పరమశ్రేయస్సు చేకూర్చిన విషయం మనకి సత్సంగం ద్వారా తెలిసి, భగవంతుడి దివ్యవర ప్రసాదం ఎలా ఉంటుందో ఇది మనకు తెలియటం విశేషం అన్నమాట. అదేవిధంగా రాజపద్మపురంలో ఒకరోజు అగ్నిలో స్వామి ఉండడం చూశారు. అక్కడ ఆయన అగ్నితో మమేకమయ్యాడని అర్థం చేసుకునే అంతటి పరిపాకం మనందరిలాగే వారికి లేదు. కానీ వాళ్ళు చూచి నమస్కారం పెట్టుకున్నారు. పాపం వాళ్ళు ఎంత భయపడి ఉంటారో కదా. కొన్ని క్షణాల తర్వాత చూస్తే ఆయన మామూలుగా అగ్ని ఎదుట కూర్చొని మంటేసుకుంటూ ఉంటారు, పల్లెటూరు పెద్ద ఆయనలాగా. ఆంతర్యాన్ని బయల్పరచకుండా అప్పుడప్పుడు బయట వచ్చిన తన దివ్యలీలల వలె ఇటువంటి విషయాలు ఎన్నో మనకు లభించినప్పుడు అనర్ఘరత్నాలు ఏమాత్రం అర్హత లేని వాళ్లకు లభించినట్టు ఉంటుంది. అవి మీతో పంచుకొనివ్వండి. ఈ సత్సంగం యొక్క ఉద్దేశం అది. అజరామరమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని, మహాత్ముల కీర్తిని, దా దివ్యలీలల ద్వారా మనం పొందవలసిన స్ఫూర్తిని, దాని ద్వారా మన జీవితాలు సుసంపన్నం చేసుకునే అవకాశాన్ని మనకి సత్సంగం ప్రసాదిస్తుందనేది మన నమ్మిక. సత్సంగం కొనసాగుతుంది. శ్రద్ధగా మీరు వినండి, మీ సాటి వాళ్ళకి చెప్పండి. మనందరం పరమోన్నతమైన ఆ మహాత్ముల కరుణామృత రసా ప్రసాదాన్ని పొందుదాం. నమస్కారం, సెలవు.